థ్యాంక్ యూ వెరీ మచ్. ఏ విజయ్ గొప్ప యాక్టర్ అది ఇది అని చెప్తే ఇది మామూలు. ఆల్రెడీ మీరు అర్జున్ రెడ్డిలో ఇంకేమో చూశారు అతని దగ్గర నుంచి. సో ఏదో నేను చెబుదాం అనుకున్న ఒక పాయింట్ మరి ఎక్కడో స్టీల్ చేశాడు. పవన్ కళ్యాణ్కి పోలుద్దామని అనుకున్నాను, అది అయిపోయింది. అంటే ఒక 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 యంగ్స్టర్ని చూసినప్పుడు నీ గోళంతా పవన్ కళ్యాణ్ ఎక్కడో చూస్తూ ఉంటుంటాడు లైవ్లో అని అనుకుంటున్నానయ్యా. సో విజయ్, సో దే హావ్ స్టోలెన్ సర్టెన్ పాయింట్స్ వాట్ ఐ వాంట్ టు టెల్. సో విజయ్, విజయ్ ఎంత గొప్ప యాక్టర్ అనడం కన్నా విజయ్ గురించి పర్సనల్గా చెప్తాను. విజయ్ చాలా ఇస్ అన్ ఇన్స్టెంట్ పర్సన్. అంటే నేను కొన్ని పోలికలు పోలుస్తాను, చిరంజీవి గారికి అతనికి కొన్ని కామన్ ఇవి ఉన్నాయి. చాలా క్యాజువల్గా కనపడి అవతల వాళ్ళు చెప్పింది అట్లానా అని ఊకొట్టి తన ఆలోచనలు తన ఇవి తన ఏం చేయాలనుకున్నది వెంటనే మిషన్ స్టార్ట్ అవుద్ది అన్నమాట. నాకు ఒక క్రిటికల్ మూమెంట్ వచ్చింది ప్రొడక్షన్లోనే. క్రిటికల్ మూమెంట్ వచ్చినప్పుడు అందరూ కలిపి నువ్వు విజయ్ మాట్లాడుకుని డిసైడ్ చేయండి అని టైప్లో నన్ను వదిలేశారు. విజయ్ నేను చెప్పాను, విజయ్ ఆన్ ద అదర్ సైడ్, కాదు ఇలా ఉంటే బాగుంటుంది, కాదు ఇట్లా ఉంటే బాగుంటుంది. విజయ్ నేను కాసేపు మాట్లాడుకున్న తర్వాత సరే రేపు చెప్తాను గురుగారు అన్నాడు. సరే తర్వాత మీరు చెప్పింది కరెక్టే చేయండి అన్నాడు. నాకు ఈ మధ్య తెలిసింది, ఈ మధ్యలో ఇలా నేను అనుకున్నాను అలా ఆయన అనుకున్నారని ఇంకెవరిని అడిగితే అతను చెప్పాడు, బాబు ఆ విషయాల్లో వాళ్ళు పండిపోయారు, వాళ్ళకు వదిలేసే ఇక నువ్వు ఆలోచించక అని చెప్తే అది నాకు వదిలేశాడు. అది ఆ రోజు ఫస్ట్ డే కంగ్రాలేట్ చేయడానికి ఫోన్ చేస్తే అదే గుర్తు చేస్తున్నాడు నాకు. ఆ రోజు మీరు తీసుకున్న డిసిషన్ కదండి ఇది, దట్స్ మేడ్ ఆల్ దిస్ అని. సో విజయ్ అలా కనపడతాడు, అలా ఇన్సిడెంట్గా కనపడతాడు, కానీ చాలా ముదురు లోపల. ముదురు అంటే మీరే నెగిటివ్గా అనుకోకండి, దానికి ఒక మీరు ఒక అప్లాజ్ ఇవ్వచ్చు. తెలివైనడు, మంచోడు, తెలివైనడు. అతను ఎంత తెలివైనోడు అంటే అతను పాడిన పాటకి అందరూ ట్రోల్ చేశారు. అందరూ ట్రోల్ చేసినప్పుడు ఏం చేశాడు, ఆ ట్రోల్స్ అన్ని కలెక్ట్ చేసుకొచ్చి ప్రొడక్షన్ వాళ్ళకి ఇచ్చి మ్యూజిక్ ఫంక్షన్ జరుగుతున్నప్పుడు ట్రోల్ వేయమన్నాడు. ఆ ట్రోల్ వేసి దాన్ని, నేను పాడింది మీకు నచ్చలేదు కదా ఇంకా ఎవరితోనో పాటించి అందులో పెట్టిద్దామని దాన్ని కూడా పబ్లిసిటీకి ఉపయోగించేంత తెలివైనవాడు. సో విజయ్, యూ బికమ్ ఎ స్టార్ బై దిస్ ఫిలిం. ఐఎమ్ సీయింగ్ నంబర్ ఆఫ్ బ్లాక్ బస్టర్స్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ. ఐ విష్ మీ అమ్మగారు నాన్నగారు ఇక్కడ ఉన్నారు కాబట్టి మై పర్టికులర్ కంగ్రాచులేషన్ ఫర్ యూ, బికాస్ యాజ్ ఎ ఫాదర్ ఐ నో వాట్ ఇట్ ఈస్, యాజ్ ఎ మదర్ ఐ నో వాట్ ఇట్ ఈస్. సో ఐ విష్ యూ, యు సీ యువర్ సన్స్. అంటే ఇవాళకి చిరంజీవి గారు, నాన్నగారు, అమ్మగారు చానాళ్ళు ఆయన ఇది ఎంజాయ్ చేసిన తర్వాత, తండ్రి గారు తర్వాత, ఇవాళ తల్లిగారు అతని సినిమాలని కానీ వాళ్ళ కొడుకుల్ని కానీ ఎలా ఎంజాయ్ చేస్తున్నారో చూశాను. అట్లాగే మీరు కూడా చిలకాలం మీ కొడుకు గురించి అలా ఎంజాయ్ చేయాలని చెప్పి అనుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.